తూర్పు గోదావరి జిల్లా రాజోల నియోజకవర్గంలోని సేవకోటి గ్రామంలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో 1వ వార్డు ఓటర్ బూత్ తీసుకువెళ్లి కిలోమీటర్నర దూరం ఉన్న 18 ఎకరాల ప్రాథమిక స్కూల్లో పెట్టారని, అక్కడికి వెళ్లాలంటే దూర భారం అవుతుందని ఓటర్లు అభ్యంతరం చెబుతున్నారు. గతంలో దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ హైస్కూల్లో పెట్టినప్పుడు సౌకర్యంగా ఉండేదని, ఆ తర్వాత చైతన్య స్కూల్లో పెట్టడం జరిగిందని, కాస్త దూరమైనప్పటికీ రోడ్డు దగ్గరలో ఉండడంతో ఇబ్బంది పడేవారు కాదని అంటున్నారు. మహిళలు, వికలాంగులు, వృద్ధులు 18 ఎకరాల ప్రాథమిక స్కూల్కు వెళ్లారంటే దూర భారంతో పాటు రవాణా సౌకర్యం కూడా ఉండదని వెల్లడించారు. ఈ సందర్భంగా 19 న్యూస్తో వైఎస్ఆర్సీపీ నాయకులు మేకల యేసుబాబు, జనసేన నాయకులు దూది శ్రీనివాస్, మంగేన హైమావతి దేవి తదితరులు మాట్లాడుతూ 1వ నెంబర్ వార్డు హైస్కూల్లో గాని లేదా రవాణా సౌకర్యం కలిగిన చైతన్య ఐటీఐ లేదా నారాయణ స్కూల్లో గాని పెట్టాలని విజ్ఞప్తి చేశారు. దీన్ని పురస్కరించుకుని ఎన్నికల అధికారులకు ఓటర్ల సంతకాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని పంపించారు. శివకోటి గ్రామంలో ఉన్నాము. రేపు పంచాయతీ ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఇక్కడున్న 1వ నెంబర్ వార్డును తీసుకెళ్లి చాలా దూరంగా ఉన్న 18 ఎకరాల ప్రాథమిక పాఠశాలలందు పెట్టడం జరిగింది. ఇక్కడి నుండి అక్కడకు సుమారు 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. రోడ్డు కూడా సన్నగా, ప్రయాణానికి అనుకూలంగా లేదు. ఇలాంటి సమయంలో ఇక్కడి నుంచి మహిళలు కానీ, వృద్ధులు కానీ అక్కడికి వెళ్ళి ఓటు వేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పనిని ఇక్కడ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై ఇక్కడ స్థానిక పెద్దలు, ఓటర్లను కలిసి ఈ విషయాన్ని మనం ప్రభుత్వ అధికారులకు తెలియజేసే పరిస్థితిని మీకు వివరిస్తాను. మా గ్రామంలో నేను 1వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నానండి. మాకు గతంలో శివకోటి లక్ష్మీ నరసింహ హై స్కూల్ వద్ద బూత్ ఉండేదండి, అందరికీ సెంటర్ పాయింట్గా ఉండేదండి. అది తీసుకెళ్ళి గత ఎలక్షన్లో మాకు 1.5 కిలోమీటర్ దూరం అయిన 18 ఎకరాల కాలనీలో అలా రహదారు లేని చోట పెట్టారండి. అక్కడ పెడటం వల్ల పోలింగ్ శాతం కూడా తగ్గిపోయి వృద్ధులు ఏంటంటే పిల్లలు ఏంటి చాలా ఇబ్బంది పడుతున్నారండి అక్కడికి వెళ్లకుండానే. కావున అధికారులు అందరూ కూడా దీన్ని గమనించి మాకు సెంటర్ పాయింట్ అయిన నారాయణ చైతన్య స్కూల్ కానీ లేదా హై స్కూల్ కానీ యథావిధిగా కొనసాగించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇదే విషయాన్ని వ్రాతపూర్వకంగా కూడా గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తున్నామండి. ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తాం. రాజోల మండలం శివకోటి గ్రామం. మన వైఎస్ఆర్పీ మేకల వెంకటేశ్వరమూర్తి వైఎస్ఆర్పీ నాయకుడిని రాజుల సొసైటీకి పెట్టింది. అప్పుడు మనకి బూత్ ఇది శివకోటి జడ్జేసుకుని ఇంటికి దొరకు 1వ వార్డు కానీ అక్కడే ఉంది ఎక్కువ. ఇప్పుడు ఏమో ఎక్కడో 18 ఎకరాలు అని పెడుతున్నారు. ఒకసారి చైతన్య కార్యాలయం కూడా పెట్టారు. ఈ వృద్ధులు అందరూ కూడా అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది. సరైన రాజ్యాంగం కూడా లేదంట. నారాయణ కాలేజీ కానీ, మళ్ళీ సైజాన్ కాలేజీ కానీ 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు కూడా అక్కడ పెట్టమని అధికారులను కోరుతున్నాము. మా ఎందు దయవించి 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు కూడా అక్కడ సైజాన్ కాలేజీ కానీ, నారాయణ కాలేజీ కానీ పెట్టమని కోరుతున్నాము. బాధ్యత మంగిన హైమావతి దేవి, వైఎస్ఆర్సీపీ నాయకురాలిని. మాది తూర్పుగోదావరి జిల్లా రాజోల మండలం శివకోడి గ్రామం.